ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరపలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు కాలనీలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హనుమకొండ బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం భారీ వర్షానికి నీట మునిగాయి. రహదారులపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల జల్లులుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. వాన జోరుకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా పూర్తిగా అదలకుతలమవుతుందని చెప్పొచ్చు. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకవైపు జలకళ సంతరించుకోగా మరోవైపు ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరుతుంది, అదేవిధంగా సింగరేణిలోకి బొగ్గు గనిలో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న స్కూల్కి వెళ్ళి వస్తున్న ముగ్గురు విద్యార్థులను వాగులో కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడారు. అదేవిధంగా మరొక అతను బైక్తో వెళ్తుంటే కొట్టుకుపోయాడు, అతన్ని కూడా స్థానికులు కాపాడారు, బైక్ వెళ్ళిపోయింది. ఇలా నర్సంపేటలో మనం చూసాం, వరద నీటిలో కొట్టుకుపోయి వెంకటరెడ్డి అనే అతను మృతి కూడా చెందాడు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలైతే భారీగా వస్తున్నాయి. ఇవాళ కూడా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది, కాబట్టి ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో వరంగల్లో మనం చూసాం భారీ వలసలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా వరంగల్ నగరం అంతా, వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి, ఇళ్ళలోకి నీరు చేరాయి, అనేక ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ప్రజలు. తర్వాత తెలంగాణ ఐటీ శాఖ, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పట్టణంలో పర్యటించారు. ఉన్నతాధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నాలాలపైన నిర్మించుకున్న అక్రమ కట్టడాలన్నింటినీ వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక హైలెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ నాలాలపైన ఉన్న కట్టడాలు, అక్రమ కట్టడాలు కూల్చివేయకపోవడంతో మళ్ళీ వరద నీరు వచ్చి చేరుతుంది, మళ్ళీ ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల వద్ద ఇళ్లలోకి వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. కాబట్టి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప, లక్నవరం, పాకాల, గణప సముద్రం సరస్సులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరింది, అవి నిండు కుండను తలపిస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి నది అయితే నిండు కుండలా ఉంది. అదేవిధంగా ఉపనదులైన ప్రాణహిత, మిగతా నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, సరస్సులు, అదేవిధంగా గోదావరి నది అంతా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంటే వరంగల్ నగరంలో మాత్రం ప్రజలు బిక్కుబిక్కుమంటూ కనిపిస్తుంది. అంటే కొంతవరకు మోదం, మరికొంతవరకు ఖేదం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వర్షాలు ఇంకా పడుతున్నాయి. చూడాలి, ఇదే వర్షాలు మధ్యాహ్నం వరకు ఇలానే కంటిన్యూ అవుతే మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలందరికీ సలహాలు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటికి రండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా చూడాలి. లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, పునరావాస కేంద్రాలు ఏర్పరచాలి. అదేవిధంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ పంచాయతీరాజ్, అదే శాఖ మంత్రి దయాకర్ హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 జిల్లాల కలెక్టర్లందరూ కూడా అప్రమత్తమయ్యారు. తమకున్న రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా ఇతర శాఖల సిబ్బంది అంతటితోటి కూడా వారు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నారు. చూడాలి, వర్షాలు ఇంతటితో ఆగుతాయా, లేదంటే ఇలానే దంచి కొడితే మాత్రం చాలా
ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వరంగల్ నగరం మరోసారి కూడా సముద్రాన్ని తలపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అంజిత్తో సుధాకర్, మహాన్యూస్, వరంగల్.